ముందుగా మా టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. నువ్వు మాత్రం ప్రతి పండక్కి పండక్కి వచ్చే అర్థం కాదు, పండగ తర్వాత ప్రోగ్రామ్ చేస్తాం చూడు లాస్ట్ దానికి వస్తావో అర్థం కాదు. పండగ తర్వాత ఏం చేస్తావు? రికార్డింగ్ డాన్స్. అలా అర్థమైంది. వినాయక చవితి పండగ అంటే విలేజ్ అన్నా, విలేజ్ అంటే పండగ అన్నా. ఈ విలేజ్ లో వినాయకులు ఎంత ఉంటారు? ఎంత ఉంటారు? మా సిటీ కూర్చు వినాయకుని చూసావా? ఇలా చూడాల్సి వస్తుంది. అసలు వినాయకుని దేంతో తయారు చేస్తారా? మట్టితో. అరే ఆ మట్టి పుట్టిందే మా విలేజ్ లో రా అన్నా. అన్నా నేనన్నా రైతు బిడ్డనంట, రైతు పుట్టింది కూడా విలేజ్ లోనే. విలేజ్ అంటే సంస్కారం అన్నారు కదా, కనీసం నీకు ఒక్క శ్లోకమైనా ఏదైనా వచ్చా చెప్పు. మూషిక వాగన మోదక హస్త పూజ ప్రాసెస్ చెప్పమనండి. వినాయకుడిని తీసుకొస్తాం, ఆర్తిస్తాం. ఫస్ట్ ఆర్తిస్తారే? మీరు ఇన్స్టాలో పెట్టే అలంకరణ గురించి కాదమ్మా, పూజ గురించి చెప్పు నువ్వు. ముందు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు చూసే వాళ్ళం చిన్న చూపు, కానీ ఇప్పుడు పెద్దగా అయ్యావుగా. పెద్ద చూపే. మామూలుగా టేక్ అనగానే చెంప దెబ్బ కొట్టాలి అంటే రియాక్షన్ ఎలా ఉంటుంది మనకి? ఇంత దగ్గర నుంచి హ్యాండ్ వెళ్తుంది అనమాట. బట్ ఏంటంటే అక్కడ 5000 అక్కడ పడిపోయినాయి. ఒక్క అబ్బాయి లవ్ చేయమని చెప్పి 100 అబ్బాయిని లవ్ చేస్తున్నావు. ఇది కొడుతుందా? మసాజ్ చేస్తున్నారు. ఎంతమందితో తిరుగుతావరా? తిరగొద్దని చెప్పాను కదా, తిరగొద్దని చెప్పాను కదా. హత్ మే పైసా మూతి మే సీసా పూరితో సల్సా రాత్రిరంతా జల్సా. విలేజ్ వాళ్ళు రావాలి, వాళ్ళ నేటివిటీకి తగ్గట్టు నీకేమైనా నేర్పియాలి. అల్లుడు బర్రెపాలు విండాలి, బర్రెపాలు విండాలి. అయిపోయి బోయపాటి గారు అండ్ తమన్ గారు ఈ జోడీ ఎలా సెట్ అయింది సార్? కీబోర్డ్ ఇంకా తిప్పి పెట్టే కొట్టాలి. పొలాలలో పిట్టల్ని ఎప్పుడు పడితే అప్పుడు పక్కింటికి వెళ్ళకూడదు. చిన్నప్పుడు అండి, చిన్నప్పుడు ఆడుకోవడానికి. నీ నోరు ఒకటి చెప్తుంది, కళ్ళు ఒకటి చెప్తుంది. నేహా శెట్టి గారితో నీకు ఇంట్లో ఏం చెప్పాను? నీకు అమ్మ చూస్తుంది అక్కడ. నువ్వు చెల్లి డాన్స్ చేస్తుంటే అన్నయ్యగా చూడటం నీ దరిద్రం అది. నేను కష్టపడి సంపాదించిన గోల్డ్ చాను. చెల్లి సినిమాలు చేసి కోట్లు సంపాదిస్తారా మనకి? చల్లగా ఉండదమ్మా, చల్లగా ఉండి చూసి 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 చేసుకుంటా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్.
తగ్గేదేలే. పేరు పేరును అభినందించాలి మీకు. చాలా బాగా చేశారు అని చెప్పాను చూడండి, ఇది చాలా చిన్న పదం, దానికన్నా ఎక్కువ బాగా చేశారు.